శనార్థులలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలంగాణలో రైతు బంధు లేదు ఆంధ్రలో రైతు భరోసా పడతనే ఉన్నది ఇక మేమిగో ఆల్రెడీ దున్నకాలు మొదలుపెట్టినా కొంతమంది అయితే పంట పొలాలు ఇస్తనే ఉన్నారు మరి పెట్టుబడి సాయం లేదు కానీ నరేంద్ర మోడీ పన్నెండు వేల రూపాయలు ఇస్తాడట అంటే మూడు విడతల నాలుగు నాలుగు వేల రూపాయలు ఇస్తాడా ఒకేసారి ఇత్తాడా ఇవలెవరికిస్తాడు అట్లనే గ్రామీణ ప్రాంతాల్లో యువతకు ఐదు లక్షల లోన్ ఇస్తాడట అది కూడా రైతు ఉంటే మూడు పైసలు పడ్డే మూడు పైసలు ఎంత అవుతాయి ఐదు లక్షలకు ఆలోచన చేయిరి ఇది నిజమేంత ఎంత అనుకుంటురా నిజంగా నరేంద్ర మోడీ తెచ్చిండో నేను గదే మాట్లాడుతున్నా కల్పితమని మాట్లాడుతున్నా అంటే మళ్ళీ మంచిగా ఉండదా వీడియోని లాస్ట్ వరకు చూడుర్రి అతనే మన వీడియోకు లైక్ షేరు సబ్స్క్రైబ్ చేసి టక్కా సబ్స్క్రైబ్ చేయాలి కదా వన్ మిలియన్ మనం తొందరలోనే ఒక రైతు బిడ్డ వీడియోలు చేస్తుండో అంటే ఎంత ప్రేమ ఉండాలి పొద్దుగా వేసి వ్యవసాయం చేసుకొని గింత కట్టపాడి వీడియోలు చెప్తే గింత లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయ తెస్తా వీడియోని చూడరి లాస్ట్లో మీకు నేను కలిసి మళ్ళా ముచ్చడి చెప్తా పద్దెనిమిదో విడతా పన్నెండు వేల రూపాయలటా హో కొడుక పన్నెండు వేల రూపాయలు ఏడకెళ్ళి నరేంద్ర మోడీ మూడోసారి పేమైంది కదా పద్దెనిమిదో విడతా పన్నెండు వేల రూపాయలు ఇస్తాడు ఇది వాస్తవం ఎంత నిజం ఎంత అసలుకు పన్నెండు వేల రూపాయలు ఎందుకు ఇస్తాడు అని ముందుకు ముందే బువ్వు ఉడక ముందే ఉడికిందా లేదా అని ఇరవై సార్లు ఇసుకుతాము వీడియో చూడకముందే పది సార్లు ఆలోచిస్తారు కానీ వీడియో మొత్తం చూస్తేనే కదా అర్థమయ్యేది అన్నం మొత్తం ఉడికితేనే కదా మనం తినేది గట్ల ముచ్చట చూడరు ఇగో పిఎం కిసాన్ స్కీము రైతులకు భారీ శుభవార్త అకౌంట్లో పన్నెండు వేలు ఇక ఒక్కొక్కరికి ఐదు లక్షల లోన్ కూడా ఆ లోన్కు ఏమేమి అర్హతలు ఉండాలా ఎట్లుండాలా ఏం కథ ఈ పన్నెండు వేలు అకౌంట్లో లేదట వాస్తవమే ఇది పద్దెనిమిదో విడత ఆ పద్దెనిమిదో విడత పన్నెండు వేలు వేసు వేసుడే మళ్ళీ ఇంకొక ఐదు లక్షల రూపాయలు లోన్ ఇస్తాడట అది ఏంది అన్న చూద్దాం రైతులకు భారీ శుభవార్త పన్నెండు వేలు లభించనున్నాయి అలాగే ఒక్కొక్కరికి ఐదు లక్షల రుణం లభిస్తుంది అయితే మనం ఈ విషయంలో తెలుసుకోవాల్సింది ఉన్నది అది ఏంది ఏం కథ అనేది వీడియో లాస్ట్ వరకు చూస్తేనులా మీకు అర్థమవుతుంది ఎందుకంటే ఏ ముచ్చడైనా కానీ మొదలు పెట్టాం కానీ పక్క వేయనుకో అది కానీ అర్థమవుతుంది గదే పూర్తిగా చూస్తే మొత్తం అర్థమవుతుంది అన్నమాట ఇప్పుడు పిఎం మోడీ సార్ ఏం చేసిన అంటే కొన్ని రాష్ట్రాల పరిస్థితులు చూసి తెలంగాణ అంటే కొంచెం ఉన్నగళ్ళ రాష్ట్రం కాబట్టి అవే కాకుండా కొన్ని చిన్న చిన్న రాష్ట్రాలు జమ్మీ కాశ్మీరు ఇవి అవి కావచ్చు కొన్ని రాష్ట్రాలల్లో ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దానికి భిన్నంగా రైతులు కానీ అలాగే సామాన్య ప్రజలు కానీ బాగుపడాలని రైతుల కోసం పన్నెండు వేలు పద్దెనిమిది విడత ఎత్తా అని చెప్పిండు ఐదు లక్షల లోను అది ఎందుకు మన గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు కానీ పురుషులు కానీ వాళ్ళన్నా ఇంటర్ డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడి బతకడానికి ఐదు లక్షల లోన్ అది అని చెప్పిండు ఒకసారి చూద్దాం రైతులకు గుడ్ న్యూస్ ఏంటి అని అనుకుంటున్నారా అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే బ్యాంక్ అకౌంట్లోకి రేపు రెట్టింపు డబ్బులు రానున్నాయి ఏకంగా డబుల్ ట్రబుల్ కానున్నాయి అది ఎలా అని అనుకుంటున్నారా అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే ఈ విషయం అంటే ఎట్లా ఎట్లాయి ఓళ్ళెత్తరు నిజంగా ఇది మోడీసారి చెప్పిండా అని ఇస్తుంటే డౌట్లు మనకు పడతాయి కదా గట్లన్నమాట గీ ముచ్చట చెప్పే ముందు ఇంకోటి పదిగోడో విడత కూడా డబ్బులు పడిన వాళ్ళని ఉంటే అది అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి పోయి కొంచెం అట సెటింగులు చేయించుకోర్రీ ఏదంటే ఐఏపిసి కోడు ఫోన్ నెంబరు ఏది మన బ్యాంక్ ఖాతాకు ఫోన్ నంబర్ లింక్ ఉండాలా అట్నే రేషన్ కార్డు ఈకేవైసీ ఉండాలా అవన్నీ వేసుకుంటే కూడా పదిగోడో విడత రన్నింగ్లో ఉండి కూడా డబ్బులు రానలోకి కూడా డబ్బులు వస్తాయట దాని గురించి కూడా నరేంద్ర మోడీని తిట్టకుండా ఆయన ఒక దారి చూపించిండు ఆ దారిని లింక్ ఖచ్చితంగా పదిహేడో విడత డబ్బులు పొంద్రీ ఇప్పుడు పద్దెనిమిదో విడత రాబోతున్న డబ్బులు పొందడానికి కూడా ఏమేమి చేయాలా దాని విధానం ఏంది దాని కథ ఏంది మొత్తం మీకు డీటెయిల్స్ అనేటి ఇప్పుడు నేను వివరంగా చెప్పబోతున్నా వీడియోలో ఉన్న ముఖ్య అంశాలనేటివి మొత్తం మీరు గమనించాలా ఎందుకంటే ఇన్నమా పోయినమా అన్నట్టు కాదు చూడు వెలువడుతున్న నివేదికల ప్రకారం చూస్తే పిఎం కిసాన్ స్కీము డబ్బులు రెట్టింపు కావచ్చని అంచనాలు ఉన్నాయి ఉన్నాయి కాదు ఎందుకు వాస్తవానికి మొన్న మోడీ సార్ ఏమన్నాడంటే చార్సవ్ ఏ బార్ చార్సవ్ అన్నాడు కదా నాలుగు వందల సీట్లు గెలవాలన్నాడు కాకపోతే ఆయన మీద కొంతమంది అపోహ చేయడంతో ఇది మతోన్మాదంగా హిందూ మతం కోసమే ఈ ప్రచారం చేస్తున్నాడు అనడంతో ఇప్పుడు అది కాదు అభివృద్ధి చేసి చూపిస్తా ఈసారి అభివృద్ధి చేసిన తర్వాతనే చార్సవ్ చార్సవ్ అంటే నాలుగోసారి కూడా చార్సవ్ రావాలన్నదే మోడీ యొక్క లక్షణం ఇప్పుడు అంచనాలు పిఎం కిసాన్ డబులు రెట్టింపు ఎత్త అంచనాలు ఉన్నాయి కదా ఇదే జరిగితే చాలామంది రైతులు భారీ బెనిఫిట్ లభిస్తుంది వాస్తవానికి భారతదేశంలో మన మోడీసారి చేసిన సర్వే ప్రకారము డెబ్బై ఐదు రైతాంగమే ఉన్నది ఎక్కువ అంటే వ్యవసాయము డెబ్బై శాతం ఉంటే మిగతా వాళ్ళు నూట ముప్పై కోట్ల నలభై కోట్ల జనాభాల డెబ్బై శాతం మంది రైతులు ఉంటే మిగతా వాళ్ళు జాబులు చేసుకుంటా వ్యవసాయాలు చేసుకు అగ్రికల్చర్ కావచ్చు ఇంకా రకరకాలు ఇక వేరే అవి చేసుకుంటూ ఉన్నారు కాబట్టి రైతుల గురించి భారీ మొత్తంగా స్కీమ్ అనేది చేసిండు ఇప్పుడు చూడరి పిఎం కిసాన్ స్కీమ్ కింద ప్రస్తుతం మోడీ సర్కారు ఏటా ఆరు వేల రూపాయలు అందిస్తుంది ఈ డబ్బులు ఒకేసారి కాకుండా విడుదల వారీగా లభిస్తున్నాయి మూడు విడతల్లో రెండు వేల చొప్పున ఈ డబ్బులు నేరుగా అకౌంట్లో బ్యాంక్ ఖాతాలో పడుతున్నాయి మరి ఇప్పుడు పన్నెండు వేల రూపాయలు ఏతే మూడు విడతలేనట మూడు విడతలల్లా నాలుగు నాలుగు వేల రూపాయలు రైతులు ఈసారి వడగళ్ళ వానలు బట్టి యాసంగి మునిగిపోయారు అట్లనే ఇప్పుడు వర్షాలు పడకపోతే ఇట్లా మునిగిపోతారు ఈ రకంగా డెబ్బై ఐదు శాతం మంది ఉన్న రైతాంగాన్ని భారతదేశంలో ఉన్న రైతులను కాపాడుకోవాలని మంచి మనసుతోటి పన్నెండు వేల రూపాయలు ఆ రకంగా ఒకవేళ పెంచుదామని మాట్లాడుతున్నాడు దానికి లోక్సభల ఆమోదం జరిగింది అంటే పక్కా పన్నెండు వేలు మనకు అచ్చడే ఉంటుంది అట్లనే ఇంకోటి ఐదు లక్షల రూపాయలు ఎందుకు ఇద్దాం అనుకుంటున్నాడు ఇంటర్ చదివి డిగ్రీ చదివి నిరుద్యోగ అభివృద్ధి ఉద్యోగాలు లేక ఎవరన్నా నాకు ఉద్యోగం లేదు అనేటువంటి ఉంటారు చూడు అటువంటి లోన్ తీసుకొని బగ్గదాదుకుంటే మీ సేవలు కావచ్చు కాఫీ షాపులు బేకరీలు ఇవి అవి హోటల్సు రకరకాల ఆడలు అయితే బట్టల షాపులు ఇక రకరకాలు పెట్టుకోవచ్చు కదా ఊళ్ళల్లో ఊళ్ళల్లో ఉన్నోళ్ళు కూడా డెవలప్ అయ్యేది అందుకన్నట్టు కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే పార్టీలు సంబంధం ఉన్న సంస్థలు కూడా రైతు ప్రయోజనాల కోసం ప్రభుత్వం ముందు కీలక ప్రతిపాదనలు ఉన్నాయి దీనివల్ల మోడీ సర్కారు కూడా రానున్న రోజుల్లో ఈ అంశంపై కీలక నిర్ణయం తీసుకోవచ్చు అని తెలుస్తుంది ఇప్పుడు ఏ పార్టీలు అయితే మోడీకి సపోర్ట్ చేస్తున్నాయో వాళ్ళు కూడా రైతులకు కానీ ఈ నిరుద్యోగాభివృద్ధి కానీ ఈ రెండు మనము తొలగిస్తే వీళ్ళ బాధ కొంత తీరితే రాబోయే రోజుల మీద మన మీద నమ్మకం ఉంటుంది మనకు ఓటు బ్యాంక్ అనేది పెరుగుతుంది అనే ఉద్దేశంతో ఈ రకంగా మనకు ముందరికచ్చారనమాట ఇప్పుడు ఉన్న విషయం ఏంటి అంటే ఫస్ట్ లోక్సభల పన్నెండు వేల రూపాయలు ఆమోదం పొందాలి అది పొందాలంటే ఏం చేయాలా ఒకసారి చూడరు ఇటీవల రాష్ట్రీయ స్వయం సేవక్ సేమ్ అనుబంధం సంస్థ భారతీయ కిసాన్ సంతో సహాయ ఇతర రైతు సంస్థలు కూడా ఇప్పటికే ఆర్థిక మంత్రి ముందు డిమాండ్లు ఉంచాయి అలాగే వ్యవసాయ శాఖ మంత్రి నుంచి కూడా కొన్ని ప్రతిపాదనలు వెళ్ళాయి ఇవి రెండు ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి ముందు ఉంచితే మన దగ్గర బడ్జెట్ ఎంత ఉంది మనం ఏం చేయాలా నిజంగా పన్నెండు వేలు ఇస్తే పిఎం కిసాన్ పైసలు పన్నెండు వేలు రూపాయలు ఇస్తే రాబోయే రోజుల్లో మనకేమన్నా బెనిఫిటా లేకపోతే మనం ఏమన్నా నష్టపోతామా అనేది కూడా ఆర్థిక శాఖ మంత్రి కూడా ఆలోచిస్తారు కాబట్టి ఆ రకంగా కూడా ఆలోచన చేస్తున్నారు దీని మీద పెద్ద ఎత్తునే ఆలోచన జరుగుతుంది త్వరలోనే రైతులకు న్యాయం జరుగుతుంది ఇప్పుడు లాస్ట్కి ఒకసారి చూడు లాస్ట్ వరకు లాస్ట్లో రైతు సంఘాలు కూడా కనీసం అయినా సరే మాకు పిఎం కిసాన్ పైసలు కొన్ని రాష్ట్రాలల్లో మొత్తానికే వాస్తవానికి నమ్మకం లేదు కానీ మొత్తానికే ఒక రూపాయి కూడా రైతులకు ఇయ్యరట ఆ రైతులకు ఇయ్యనప్పుడు ఏమవుతుందంటే రైతులు రూపాయి తీసుకున్నప్పుడు వాళ్ళు భార్య పుష్పతాళ్ళు కావచ్చు ఇంకేదైనా భూముల దస్తావేజీలు కాగితాలు తాకట్టు పెట్టి వాళ్ళు డబ్బులు తెచ్చుకొని వ్యవసాయం చేసుకున్న రాష్ట్రాలు కూడా ఉన్నాయి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ మాటలు మాట్లాడుతున్నారు ఇంకోటి దూరగో రైతు సంఘాల అధ్యక్షుడు భద్రినారాయణ చౌదరి మాట్లాడుతూ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో రైతులకు ఏటా ఆరు వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది పిఎం కిసాన్ నిధి డబ్బులు పెంచాలని తాము మొదటి నుంచే డిమాండ్ చేస్తున్నామని చెప్పారు వాస్తవానికి నేను చెప్పిన కాదు ఇప్పుడు వేరే రాష్ట్రాలలో లేవు వేరే రాష్ట్రాలలో రూపాయి కూడా ఇత్తలే గవర్నమెంట్లు మీరు రైతులు అయితే ఏమి మీ బతుకు మీద బతుకుర్రీ ఏమన్నా గర్రీ అనే కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి ఈ డిమాండ్లు దయ్యో ఇప్పుడు చూడరి అప్పటి నుంచి చూస్తే ఇప్పటి వరకు దృపాలన పెరుగుతోంది వచ్చిన రైతుల ఖర్చులు కూడా పెరిగాయి ఈ క్రమంలో కిసాన్ సమాన్ నిధి యోజన పదివేల నుంచి కనీసం పన్నెండు వేలు పెంచాలి అన్న డిమాండ్ కూడా వినిపిస్తుంది ఇప్పుడు నేను చెప్పింది అబద్ధమైతే కాదు కదా వాస్తవానికి పన్నెండు వేల రూపాయలన్నా పెంచాలా అంటే మూడు విడతలల్లా నాలుగు నాలుగు వేల రూపాయలు ఇస్తే మేము కూడా కొంచెం రైతులం కూడా డెవలప్ అవుతాము మా ఇండ్లల్లో కూడా రూపాయి కొంచెం మెగులుబాటు అవుతుంది ఇది ఏది ఏ రాష్ట్రాలు అయితే రైతు బంధు రైతు భరోసా లాంటి ఇవ్వని రాష్ట్రాలు ఉన్నాయో వాళ్లకు వాళ్ళకు కొంచెంలో కొంచెం హెల్ప్ అవుతుంది అన్నట్టు ఇప్పుడు మన రాష్ట్రంలో అంటే రైతు భరోసా ఉన్నది ఇలా కాకపోతే రేపు గవర్నమెంట్ ఇస్తుంది మనం తీసుకుంటాం కానీ లేని రాష్ట్రాలు ఎట్లా అనేది ఇప్పుడు ఉన్న ప్రతిపాదన ఓకే అలాగే ఇప్పుడున్న విషయం ఏంటి అంటే ఈ కేవైసీ లోన్ పరిమితి కూడా పెంచాలి అని ప్రభుత్వాన్ని కోరారు కిసాన్ క్రెడిట్ కార్డుపై ప్రస్తుతం మూడు లక్షల వరకు లోను పొందవచ్చట ఏటా ఏడు శాతం వడ్డీ మాత్రమే పడుతుంది ఇందులో రైతులు తీసుకుంటే మూడు శాతం వడ్డీ చెల్లించా చెల్లిస్తే సరిపోతుంది చూసిరు కదా ఈ వీడియోలో ఎటువంటి కల్పిత మాటలు లేవు నచ్చితే మాత్రం వీడియోని చూడు రి చూసిరు కదా పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి రైతు సంఘాలు ఇతర రాష్ట్రాలు అవి ఇవి ఏదైనా కానీ పన్నెండు వేల రూపాయలు ఇస్తే మూడు విడతలు ఉంటాయి కదా మూడు విడతలలో నాలుగు నాలుగు వేల రూపాయలు కాబట్టి ఒకవేళ అది కూడా డిమాండు లోక్సభలో ఆమోదించరు అనుకో ఇక మనంత అదృశ్యవంతులు లేరు మన దగ్గర రైతు భరోసా ఇప్పుడు అప్పుడు అష్టట్లేదు కానీ కనీసం ఈ నాలుగు వేలతో ఇదో అదో తెచ్చుకోవచ్చు కనీసం రెండు డీఏపీ సంచాలన్నీ వస్తాయి కదా మరి అట్లనే ఐదు లక్షల లోన్ తీసుకుంటే నా కొడుకో షెల్ వాళ్ళు వీళ్ళు డిగ్రీ ఉంటారు కదా వాళ్లకు ఏదో ఆ టిఫిన్ సెంటర్లో ఇవో అవో ఆడలు అయితే బట్టలు కొట్టుకునే షాపులో బట్టలు కోచింగ్ సెంటర్లో ఇవ్వబెట్టుకోవచ్చు గట్లు అన్నట్టు జై తెలంగాణ తెలుగు ప్రజలు మొత్తం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయాలా